కేంద్రం చేతికి 176,000 కోట్లు, మిగిలిన నిధుల బదిలీకి ఆర్బీఐ నిర్ణయం. కశ్మీర్పై ఎవరి జోక్యం అవసరం లేదు, ట్రంప్ సమక్షంలో తేల్చి చెప్పిన మోడీ. పాక్కు మద్దతు ఇవ్వకపోతే ఎంతకైనా తెగిస్తాం, ప్రపంచ దేశాలకు ఇమ్రాన్ ఖాన్ బెదిరింపు. ఫ్రాన్స్లో ముగిసిన G7 దేశాల సదస్సు, ఇండియా బయలుదేరిన ప్రధానమంత్రి మోడీ. ఆర్థిక మాంద్యం ప్రభావం లేకుండా బడ్జెట్ ప్రతిపాదనలపై అధికారులతో సీఎం భేటీ. విద్యుత్ కొనుగోళ్లపై సీబీఐ దర్యాప్తుకు సిద్ధమా, సమాచారం ఎందుకు ఇవ్వట్లేదన్న లక్ష్మణ్. తుమ్మడిహట్టి దగ్గరే బ్యారేజ్ కట్టాలన్న కాంగ్రెస్, ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించిన పీసీసీ లీడర్లు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడంలో సర్కార్ ఫెయిల్, ఇందిరా పార్క్ దగ్గర టీడీపీ నేతల ఆందోళన. నక్సల్ ప్రాంతాల్లో అభివృద్ధిపై అమిత్ షా సమావేశం, తెలంగాణలో ప్రభావం తగ్గిందన్న మహమూద్ అలీ. చిదంబరం కస్టడీ మరో 4 రోజులు పొడిగింపు, బెయిల్ పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు.